తెలంగాణలో మంత్రులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఉన్నా, కొండా సూర్యకు ఒక రీతి, లేకపోతే రేవంత్ రెడ్డి మరొక రీతి, ఇట్లా ఎవరి రీతిలో వాళ్ళు ఉన్నా, ఒక్క ఆవిడ మాత్రం కరెక్ట్గా పనిచేసిపోతుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చేటప్పటికి, ఏదైతే నేరేళ్ల శారద, ఒక బాధ్యతాయుతమైన పాత్ర. మహిళా కమిషన్ అంటే ఏదో కూర్చోవడం, రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ ఉండటం, మహిళల సంక్షేమం కోసం మేమే కట్టుబడి ఉన్నామని చెప్పడం, ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు అవతల అధికార పక్షానికి సంబంధించిన రాజకీయంగా ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు వెళ్ళిపోయి వాళ్ళని అధికార పక్షాన్ని కాపాడుతూ మహిళలదే తప్పు అనేటటువంటి రూట్లోనే, లేకపోతే దాన్ని వేరే వైపుకి డైవర్ట్ చేసేటటువంటి కథలు కాకుండా కాలేజీలకి వెళ్ళటం, విద్యాసంస్థల్లో చూడటం, మహిళలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలకు సంబంధించి స్వయంగా వెళ్ళి దృష్టి సారించడం చేస్తున్నారు. చాలా మంచి పని, ఇట్లాంటి కమిట్మెంట్ కావాల్సి ఉంది. ఈవిడ కూడా డైవర్ట్ అయితే అప్పుడు మాట్లాడదాం.